हेलो हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो ई रोजु ई वीडियोलो 9th मंथ प्रेग्नेंसीलो 8 टू 9 मंथ्स प्रेग्नेंसीलो उन्नप्पुडु वेजिनल पेन अनेदी चाला साधारणंगाने वस्तूने उंटुंदी सो अलाने आ पेन वच्चिनप्पुडु एलांटि सिम्टम्स अनेवि कनिपिस्ते मनं डाक्टर दग्गरिकि वेळ्ळालि लेदंटे जस्ट ओन्ली पेन अयिते मनं इंट्लो उंडि कूडा ई पेन नि एला रिड्यूस चेसुकोवच्चु अने टिप्स नि ई वीडियोलो शेर चेस्तानु अंड वीडियो लास्ट वरकु चूडंडि वीडियो मीकु हेल्पफुल अनिपिस्ते तप्पकुंडा ओक लाइक चेसि మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలకు వెళ్ళిపోయినట్లయితే 9th మంత్ 8th మంత్ నుంచి కూడా ఈ పెయిన్ అనేది సర్వసాధారణంగా వస్తూనే ఉంటుంది 7th మంత్ నుంచి కూడా రావచ్చు సో ఏంటి అంటే మనం కూర్చున్నా లేచినా కానీ విజినల్ పెయిన్ బాగా వస్తుంది ఆ తొడ భాగం అంటారు కదా సో అదంతా కూడా అక్కడి నుంచి కింద వైపుకి బాగా పెయిన్ వస్తుంది పొత్తి కడుపు దగ్గర నుంచి కింద వైపు ఉన్న అవయవాలన్నీ బాగా ఎముకలు ఎక్కువగా నొప్పిగా అనిపిస్తూనే ఉంటాయి సో పడుకున్నా కానీ పడుకొని జస్ట్ లేగొట్టని ట్రై చేసే ప్రాసెస్లో కూడా పెయిన్ అనేది వస్తూనే ఉంటుందండి సో దీన్ని రిడ్యూస్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను సో ఈవినింగ్ కంపల్సరీగా హాట్ బాత్ అనేది చేసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి మరీ హాట్గా ఉండకూడదు గోరువెచ్చగా ఉన్న నీళ్ళతోనే హాట్ బాత్ అనేది చేయాలి మరి ఓవర్గా హాట్ బాత్ ఎక్కువగా కొంచెం వెచ్చగా ఉన్న వాటర్తో మరి ఎక్కువ హీట్ ఉన్న వాటర్ పోసుకుంటే కొంచెం బీపీ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్తో స్నానమైతే చేయాలి బాత్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఎక్కువ టైం అనేది బాత్ చేయకూడదు సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓవర్గా బాత్ చేసినా కానీ కొంచెం పెయిన్ అనేది వస్తూనే ఉంటుంది సో అంతేకాకుండా ఎప్పుడైతే ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుందో సో మీరు అప్పుడు మాత్రము సిట్టింగ్ పొజిషన్ అనేది కంపల్సరీగా మంచిగా ఉండేటట్టుగా కూర్చోవాలి ఎందుకంటే సడన్గా లెగవడము సడన్గా కూర్చోవడము ఇలాంటివి అయితే చేయకూడదు సో మార్నింగ్ అలాగే ఈవినింగ్ కంపల్సరీగా 15 మినిట్స్ to 20 లేదంటే 30 మినిట్స్ అయినా కానీ వాకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి సో 8-9 మంత్స్లో ఈ పెల్విక్లో బేబీ అనేది సిట్అవుట్ అవుతూ ఉంటుందన్నమాట హెడ్ అనేది పెల్విక్ లైన్స్లోకి వస్తుంది సర్వెక్స్లోకి సో దాని ద్వారా కూడా పెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తూనే ఉంటుంది అక్కడ ఉన్న మజిల్స్ అన్నీ కొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి కదా సో అందుకనేసి మనకి పెయిన్ అనేది అనిపిస్తూనే ఉంటుంది సాధారణంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మరీ మనం తట్టుకోలేని బాధ అయితేనే తప్ప ప్రతి దానికి మెడిసిన్స్ అంటే ఇలాంటి పెయిన్ తలనొప్పి అని ఇలాంటి పెయిన్స్ అని పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అంత మంచిది కాదు డాక్టర్ కూడా మనకి అడ్వైజ్ చేస్తారు సో మరీ ఎక్కువ అయితేనే తప్ప నార్మల్గా అయితే మరి పెయిన్ కిల్లర్స్ అనేవి తీసుకోవద్దు జస్ట్ ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటారు హార్ట్ బాత్ చేసుకుంటూ ఉండాలి అలాగే మీకు పెయిన్ అనిపించినప్పుడు కూడా కొంచెం ఒక చిన్న టబ్ లాంటి దాంట్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని జస్ట్ అందులో మీరు సిట్అవుట్ అయినట్టుగా కూర్చున్నట్లుగా ఉన్నా కానీ మీకు ఆ పెయిన్ అనేది కొంచెం తగ్గుతుందండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ ఒక బేసిన్ టైప్ ఉంటుంది కదా అలాంటి టబ్లో గోరువెచ్చని వాటర్ వేసేసుకొని సో అందులో కూర్చోవాలి నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను సో అలా కూర్చున్నప్పుడు గోరువెచ్చని వాటర్లో అలాగ మనం కూర్చున్నప్పుడు ఆ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి చాలా వరకు పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది అలాగే వాకింగ్ కంపల్సరీగా చేసుకోవాలి అంతేకాకుండా మీరు ఎప్పుడైతే పడుకోవడానికి వెళ్తూ ఉంటారో బెడ్ మీద ఇంకా పడుకుందాము అని అనుకుంటారో అప్పుడు వెంటనే ఫుడ్ అది తీసేసుకొని వెంటనే పడుకోవటం అలాంటివి చేయాలి మీ డిన్నర్కి అలాగే బెడ్ టైంకి అట్లీస్ట్ 1 hour to 2 hours గ్యాప్ అయినా ఉండడం చాలా మంచిదన్నమాట తినగానే పడుకున్నా కానీ ఆ పెయిన్ అనేది మరీ ఎక్కువగా అనిపిస్తుంది ఆల్రెడీ బేబీ ఉంటుంది బేబీ ప్రెజర్ ఉంటుంది అలాగే ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా మనకి ఎక్కువ పెయిన్ అనేది అనిపిస్తూనే ఉంటుంది సో ఈ చిన్న చిన్న టిప్స్ ఏనండి మీకు అలా పెయిన్ రావడం కూడా మీకు గుర్తు బేబీ కిందకి దిగుతుంది అనే అర్థము పెల్విక్ లైన్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతుంది అనే అర్థం అన్నమాట సో దాది మరీ ఓవర్గా ఉంటేనే తప్ప జస్ట్ నార్మల్గా అసలు ఉంటుందా లేదా అనే డౌట్ కూడా కొంతమందికి ఉంటూ ఉంటుంది పెయిన్ అనేది ఉంటుందండి సర్వసాధారణంగా 7th నుంచి కూడా స్టార్ట్ అవుతుంది 8-9 మంత్స్లో ఉంటుంది 9 మంత్స్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది సో అంతే అన్నమాట సో ఈ చిన్న టిప్సే చేయడమే ఇంకా అంతకుమించి ఏమీ అవసరం లేదు అంతకుముందు బార్లీ వాటర్ అని ధనియా వాటర్ అని అలాగా తీసుకుంటూ ఉండేవాళ్ళు జస్ట్ ధనియాలు నలిపేసేసి వాటర్లో గ్లాస్ వాటర్లో వేసి దాన్ని హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి పటిక బెల్లం అలా వేసుకొని తాగమనేవాళ్ళు ఆ పెయిన్ వచ్చినప్పుడు అలానే
బార్లీ వాటర్ కూడా ఇంకా అలానే తాగేవాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు కొంతమంది బార్లీ వాటర్ని అవాయిడ్ చేయమని అంటూ ఉన్నారు. సో అప్పుడైతే బాగా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు చాలా వరకు ఎందుకు బార్లీ వాటర్ అనేది కొంచెం యూజ్ చేయకపోవడమే మంచిది అంటున్నారు. కొంతమంది బార్లీ ఎలర్జీ కూడా ఉంటుంది, సో ఇన్ కేస్ దాన్ని బట్టి కూడా యూజ్ చేయొద్దు అని అంటూ ఉంటారు అనమాట. అండ్ ఉమ్మనీరు కూడా ఎక్కువ పెరగడానికి బార్లీ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ చిన్న టిప్స్ చేయడం ద్వారా మనకి పెయిన్ అనేది కొంచెం రెడ్యూస్ అయితే చేసుకోవచ్చు. గోరువెచ్చని వాటర్తో స్నానం చేయడం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ అయితే మీరు కంపల్సరిగా ఫాలో అవ్వండి మీకు ఇలా అనిపిస్తున్నట్లయితే, అండ్ మజిల్స్ పెయిన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.